ఎట్లా చెప్పండి అటవీ కార్మికులు గత 700 రోజులుగా నిరంతర నిరాహార దీక్ష చేస్తుంటే టిటిడి అధికారులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎందుకని పట్టించుకోవడం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు శేషాచలం కొండల్లో తిరుపతి కొండలో ఏడు కొండలు పచ్చదనంతో విరజలుతా ఉండంటే కేవలం 350 మంది కార్మికులు 30 సంవత్సరాలుగా వారి కృషి ఫలితంగా శ్రమ ఫలితంగా ఈ రోజు ఇంత పచ్చదనాన్ని లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చేటువంటి స్వామి భక్తులు చూస్తున్నారనేటువంటి విషయం గ్రహించాలి ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి జేఓగా ఈఓగా అదే విధంగా ఎస్విబిసి చైర్మన్ గా ఆ ఎస్ వేదిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఇన్ని పదవులు అనుభవిస్తున్నటువంటి ధర్మారెడ్డి ఇన్ని పదవులు అనుభవిస్తున్నటువంటి ధర్మారెడ్డి అధర్మంగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు 700 రోజులుగా రోడ్డు మీద తమకు తీర్మానం 2019 లో బోర్డు చేసిన తీర్మానం ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు వాళ్ళ గోడు వినడానికి ధర్మారెడ్డికి సమయం లేదు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి సమయం దొరకడం లేదు కానీ వీళ్ళు లక్షలాది మంది భక్తులకు ఈ రోజు ఆహ్లాదాన్ని ఇస్తూ మరి పర్యావరణాన్ని కాపాడుతూ పచ్చదనాన్ని ఇస్తున్నటువంటి కార్మికుల జీవితాలతో ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం చెలగాటమాడుతుందని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం తక్షణం మరి వాళ్ళు ఏ డిమాండ్ తెతే 700 రోజులుగా రోడ్డు మీద పడ్డారో వాళ్ళని ఇప్పటికైనా వాళ్ళ దగ్గ వాళ్ళ వద్దకొచ్చి వాళ్ళ సమస్యను విని పరిష్కార మార్గం చూపెట్టి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇట్లాంటి నిరసనలకు అవకాశం ఇవ్వకుండా ధర్మారెడ్డి చూడాల్సినటువంటి అవసరం ఉందని రిపబ్లికన్ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా చెప్పండి అటవీ కార్మికులు గత 700 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు అమరావతి రైతులు 1000 రోజులుగా మహాపాదయాత్ర చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గారు గాని ఎందుకని స్పందించట్లేదు భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు అన్నం గిన్నెలోకి వచ్చినప్పుడు ఒక అన్నం ముద్ద కలిపి ఒక అన్నం ముద్దను కలిపి ప్రతి భారతీయుడు కళ్ళకద్దుకుంటాడు అన్నం ముద్దను కళ్ళకద్దుకుంటాడు దానికి కారణం ఏమంటే ప్రతి భారతీయుడు కూడా అన్నం తినే ముందు రైతును గుర్తించుకోవడం అది రైతును స్మరించడం అది ఈవేళ అట్లాంటి రైతులు 1000 రోజులుగా ఈ రోజు రోడ్డు మీద పడి 33000 ఎకరాల్ని భూమిని ఇచ్చినందుకు ఈ రోజు అవమానాలు ఎదుర్కొంటూ అన్నం లేకుండా రైతులు ఈ రోజు పాదయాత్ర తిరుపతికి వచ్చిన సంఘటన మనం చూసాం ఈవేళ అమరావతి నుంచి అరసవల్లి వరకు పోతున్నటువంటి సంఘటన చూస్తున్నాం ప్రపంచమంతా కోడై కూస్తా ఉంది ఆ రైతుల గోడు నిత్యం మీడియాలో మనం చూస్తూ ఉన్నాం కానీ అదే అమరావతిలో అసెంబ్లీకి వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి అక్కడే పత్రికా విలేకరులతో మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి రైతుల గోడు వినేటువంటి దానికి సమయం లేదు రైతులతో చర్చించడానికి ఆయనకి ఇష్టం లేదు ఈవేళ రైతులకు భారతదేశానికి అన్నదానం పెట్టేటువంటి ఆకలి తీర్చేటువంటి రైతుల గోడును వినడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడంటే ఎంత బాధాకరమైనటువంటి అంశం ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఈవేళ రాష్ట్రంలో అటు వైజాగ్ కెళ్ళినా ధర్నాలు నిరసనలు వందలాది రోజులుగా కాకినాడలో ధర్నాలు నిరాహార దీక్షలు తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నిరాహార దీక్షలు ధర్నాలు ఇవన్నీ ఎవరి వైఫల్యం వల్ల జరుగుతోందంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్లనే ప్రజలు రోడ్డుకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు అయినా ఈ రాష్ట్ర మంత్రులు కానీ ఈ రాష్ట్ర సలహాదారులు కానీ ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు కానీ సమస్య పరిష్కారం కోసం మాత్రం సమయాన్ని వెచ్చించడం లేదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మాట్లాడడం కాబట్టి 2024 లో జరిగేటువంటి ఎన్నికల్లో ఇదే రైతులు ఇదే ముఖ్యమంత్రికి ఇదే పార్టీకి పాలకులకి బుద్ధి చెప్పక తప్పదని నేను సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా చెప్పండి అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు తప్పు పెడుతున్న పరిస్థితి మంత్రులు ఏమంటున్నారు ఎవరు రైతులు కాదు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటున్నారు మహిళల పట్ల మాట్లాడితే బలిసిన మహిళలే పాదయాత్ర చేస్తున్నారు నిరసన చేస్తున్నారు అంటున్నారు ఎలా చూడాలి సార్ ఈ మాట ఈరోజు
అధికారంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు రాజ్యాంగంపైన ప్రమాణం చేసి బాధ్యత స్వీకరించినటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ఈ రోజు రాష్ట్ర ప్రజల పట్ల రైతుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు అందులో భాగంగా ఈ వేళ వాళ్ళు తమ గోడును వెళ్ళబోసుకోవడానికి పాదయాత్రగా వాళ్ళు అరసవల్లికి వెళ్తూ ఉంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మంత్రులు సీనియర్ మంత్రులు ఈ రోజు రైతులను స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళని ఎంతటి అవమానం చేయాలో ఎంతటి వాళ్ళని అంబూతులు తిట్టాలో ఎంతటి అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడాలో ఈ రోజు వాళ్ళపైన ప్రయోగిస్తున్నారు ఓటీ ఫ్లెక్సీలు పెట్టడం ఓటీ మీటింగులు పెట్టడం ఓటీ ధర్నాలు పెట్టడం ఈ రోజు వాళ్ళు రైతులు కాదు వాళ్ళు ఫేక్ అనడం వాళ్ళు వేషాలు చేస్తున్నారు అని చెప్పడం ఎంత అవమానకరంగా మా సమస్య పరిష్కరించకపోగా వాళ్ళతో చర్చించకపోగా సమస్య పట్ల మొగ్గు చూపకుండా ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా లెక్క చేయకుండా సుప్రీం కోర్టు ఒకవైపు కేసు నడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు అమరావతి విషయాన్ని బయటికి తీసుకొచ్చి కోర్టులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులు మాట్లాడడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యల పరిష్కారం కోసం అమరావతిని రాజధానిగా కొనసాగడం కోసం గట్టి నిర్ణయం తీసుకోవాలని నేను రిపబ్లికన్ పార్టీ తరపున కోరుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని ఆహ్వానించిన ఆయనే అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులు ఉండడం వికేంద్రీకరణ అని చెప్పి మూడు రాజధానులుగా విడదీయడం ఎలా చూడాలి సార్ ఈరోజు దాదాపు 1000 రోజులుగా రైతులు చేస్తున్నటువంటి నిర్విరామ పోరాటం బహుశా భారతదేశ చరిత్రలో ఢిల్లీలో రైతులు చేసినటువంటి పోరాటం తర్వాత ఢిల్లీలో చేసినటువంటి రైతాంగం చేసినటువంటి పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలు తీసుకొచ్చిన అలా చట్టాలని రైతులపైన రుద్దాలని ప్రయత్నం చేస్తే మరి అటు ఉత్తరాంధ్ర ఉన్నటువంటి రైతులు వేలాది మంది రైతులు వారికి మద్దతుగా భారతదేశంలో రైతులంతా కూడా ఎంత పోరాటం చేశారో దానికి తలవొగ్గి ప్రధానమంత్రి తల వంచి నేను తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తానని ప్రకటించినటువంటి విషయం మనం చూసాం గతంలో కానీ ప్రధానమంత్రి తల వంచి మూడు చట్టాలు తీసుకొస్తే నేను ఉపసంహరించుకుంటున్నానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు నువ్వు మంత్రిగా ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేశావు అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రతిపక్షం అప్పటి పార్టీకి ప్రవేశపెట్టినటువంటి అమరావతి రాజధానికి మద్దతుగా నువ్వు తీర్మానాన్ని ఏకీభవించావు నీ ఎమ్మెల్యేలంతా ఏకీభవించారు నువ్వు తీర్మానకు మద్దతుగా తెలియజేశావు కోర్టుకు చెప్పావు ప్రజలకు చెప్పావు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడే కాపురం ఉంటాను ఎవిడెన్స్ చూడండి ఇంకా అమరావతిని గురించి మాట్లాడొద్దండి మనకు 5000 ఎకరాలు చాలదు 10000 ఎకరాలు చాలదు మనకు 50000 ఎకరాలు కావాలని అడిగినటువంటి ముఖ్యమంత్రి తీర్మానానికి అనుగుణంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి సభ్యుల ద్వారా మాట్లాడిచినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అదే ముఖ్యమంత్రి మాట మార్చి అదే ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు వ్యతిరేకంగా అదే ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ మనోభావాలకు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడాడు అనేది ఇది అసహ్యమైనటువంటి అంశం బాధాకరమైనటువంటి అంశం మరి ముఖ్యమంత్రి ఎంతో ఉన్నతంగా రాష్ట్ర ప్రజలు యువకుడు ఆలోచన పరుడు ఇతను ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉంటుందని ఒక ఆశతో ఆశయంతో మరి 151 సీట్ తెస్తే ఈరోజు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రజలకు అనుగుణానికి వ్యతిరేకంగా మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మంత్రులు మాట్లాడుతున్నారు దీన్ని ఖచ్చితంగా యావత్ ప్రజానీకం ఖండిస్తున్నారు ఖండించడమే కాకుండా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి మరి అమరావతి విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఇప్పటికైనా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకు నువ్వు గతంలో మోడీ ఇచ్చినటువంటి మూడు చట్టాలని రద్దు ఏ విధంగా అయితే చేసుకున్నాడో ఆ కోణంలో ఆ దోవలో నువ్వు ప్రయాణం చేయాలని నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కోరుతా ఉన్నాను.